సందేహం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా హరికుమార్ రాస్తున్నారు, కాలి మెట్టెలకు పూల డిజైన్ ఉండవచ్చునా వివరించండి అంటూ రాస్తున్నారు. కాలి మెట్టెలకు డిజైన్లు మీ సునిశ్చిత పరిశీలనాశక్తికి జోహార్లు. చాలా సూక్ష్మమైనటువంటి పరిశీలనాశక్తి, గ్రహణశక్తి సామర్థ్యాలు ఉంటే మాత్రమే ఇలాంటి అంశాలను కూడా మీరు పరిశీలించగలరు. మంచి విషయమే. ఈనాటి కాలంలో అనేకులు మహిళలు పువ్వులు మాత్రమే కాదండోయ్, వాటి తాతమ్మలు జేజమ్మలు లాంటి వాటి కూడా పెట్టుకుంటున్నారు. ఒక్క వేలికే కాకుండా 1వ వేలు, 2వ వేలు, 4వ వేలు, సరదాగా బొటన వేలు ఇలాగ అన్ని వేళ్ళకు పెట్టుకుంటున్నారు. కొండకొచ్చో మగవాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఇదంతా కూడా లోకంలో వచ్చినటువంటి విపరీత మార్గాలు అని చెప్పుకోవాలి. 2వ వేలికి మాత్రమే మెట్టెలను ధరించాలి. ఈ మెట్టెలను కూడా వివాహంలో నాగవల్లి సమయంలో బియ్యంలో వేసి ఈనాటి కాలంలో వరుడు లేదా వివాహం చేసుకునేటువంటి ఆ భర్త అతడు అలంకరింపజేస్తున్నాడు. సంప్రదాయంలో ఆడపడుచు చేత ధరింపజేయాలి అని ఉండేది. అందుకే ఆడపడుచు అర్ధమగుడు అని చెప్పేవారు. ఈనాటి కాలంలో భర్తనే తొడిగేస్తున్నాడు, ఆ అమ్మాయి తొడుగుకుంటుంది, ఇతను చేత్తో తాగుతాడు, ఇలా కూడా చేస్తున్నారు. 5 తులాల బరువు కనీసం ఉండాలి అంటుంది సంప్రదాయం. వాటిపైన పువ్వులు డిజైన్లు ఇవి ఏవి చెప్పబడలేదు. 4 చుట్టల వరుసలో ఉండాలి అంత మాత్రమే చెప్పబడి ఉంది. మెట్టెలను ధరించడం ద్వారా ఆ అమ్మాయి సంతానం కలగడానికి యోగ్యురాలవుతుంది. దేహంలో ఉండేటటువంటి అనేక నాడులలో కొన్ని నాడులు చేతి వేళ్ళకు సంబంధించినవి కాగా 72 వేల నాడులు అని చెబుతుంది ఆ శాస్త్రం. ఈ కాలి 2వ వేలికి ఉండేటటువంటి నాడి గర్భకుహరానికి సంబంధించింది అయి ఉన్నది. దానికి ఆ విధంగా 4 వరుసల చుట్టను చుట్టడం ద్వారా ఆ అమ్మాయి సంతానవతి కావడానికి యోగ్యురాలవుతుంది. దేహం ఆ నిమిత్తమై సంసిద్ధమవుతుంది, అది అర్థం. ఆ 4 చుట్టల ఆ మెట్టెని వివాహమైన 1 సంవత్సరం లోపల తిరిగి పుట్టింటి వారే లేదా మేనమామ ఇంట్లో ఆ 4 చుట్టల వరుసను 2 చుట్టలుగా చుట్టించి విరివిడిగా ఏర్పాటు చేయాలి. మరికొంత కొత్త వెండిని దానికి జతపరచాలి. ఇది ధర్మం చెప్పే, సంప్రదాయం చెప్పే పద్ధతి. వాటిపైన పువ్వులు పెట్టుకోండి, గజ్జలు పెట్టుకోండి, కొండకొచ్చో మీ ముఖచిత్రం కూడా పెట్టుకోండి. వెర్రి వేషాలు ఎన్ని వేసినా కూడా ధర్మము, శాస్త్రము, పద్ధతి, సంప్రదాయము అంటే మట్టుకు 4 చుట్టల వరుస, వాటిని సంవత్సరం లోపల మరికొంత కొత్త వెండి వేసి 2 2 చుట్టలుగా విడివిడిగా అంటే 2 ఉంగరాలుగా, ఈ కాలికి 2 ఉంగరాలు, ఆ కాలికి 2 ఉంగరాలు, వెరసి 4 ఉంగరాలు ఇలాగ 2 2 పెట్టుకోవాలి. కాలి బొటన వేలికి కూడా కొంతమంది పెట్టుకుంటున్నారండి. పూర్వకాలంలో మూర్ఛ రోగం వస్తే లేదా దయ్యం పట్టింది అనే విధంగా ప్రవర్తిస్తే తంత్రశాస్త్రంలో కాలి బొటన వేలికి ఈ విధంగా మెట్టెని వేసేటటువంటి వారు. మగవాళ్ళల్లో కాలి బొటన వేలికి లేదా ఎడమ చేతి కుడి చేతి బొటన వేలికి ఉంగరం పెట్టుకున్నాడు అంటే వాడు మంత్రగాడు అని అర్థం. గొప్ప గొప్ప మంత్రవేత్తలు మాత్రమే పూర్వకాలంలో అలాగా బొటన వేళ్ళకి రింగులు ఉంగరాలు పెట్టుకునేవాళ్ళు. ఈ సమాధానం విన్నారు కాబట్టి ఏది ప్రశస్తమో ఏది ధర్మమో మీరే నిర్ణయించుకోండి.